ఇక్కడ ఇమేజ్ కానీ మీరు ఒకసారి గమనించినట్లయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఫుట్ఫాల్స్ అన్నటువంటి ఏరియాలో మొదటి రోజు 27,650 డాలర్స్ అయితే రాబట్టడం జరిగింది. అదేవిధంగా మొదటి రోజు పుష్ప అక్కడే 26,537 డాలర్స్ వసూలు చేయడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే టికెట్ రేట్స్ కూడా పుష్పకైతే చాలా ఎక్కువ ఉంది, $20 పర్ టికెట్. అఖండ మూవీకైతే $12 పర్ టికెట్. ఈ విధంగా టికెట్ రేట్స్లో కూడా వేరియేషన్ ఉంది. అయినప్పటికీ ఆ ఏరియాలో మాత్రం బాలయ్యబాబుదే పై చేయిందని చెప్పుకోవచ్చు. టోటల్ గ్రాస్ కలెక్షన్స్ ఫస్ట్ డే యుఎస్ఏలో చూసుకుంటే $5,00,000 అయితే పుష్పాకి వచ్చింది, $3,00,000 పై మాట అఖండాకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ అఖండ మూవీ మాత్రం మంచి ఎనర్జెటిక్ కలెక్షన్స్ని అయితే రాబట్టిందని చెప్పాలి. పుష్ప మూవీ మిగతా రోజుల్లో ఏ విధంగా రాబడుతుంది అన్నదైతే చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ రోజు వచ్చినటువంటి టాక్ను బేస్ చేసుకున్న సినిమా అయితే ఇంకా ముందు ముందు ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది అన్నదైతే చూడాల్సి ఉంటుంది. అఖండ విషయంలో మాత్రం ఫస్ట్ నుండి చివరి వరకు ఒకే రకమైన యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ అయితే వినిపించింది. పుష్పకైతే కొంతమంది డిసప్పాయింటింగ్గా మాట్లాడినా మొదటి రోజు కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి, ఇక ముందు ముందు ఏ విధంగా వస్తాయి అన్నదైతే చూడాల్సి ఉంటుంది. 150 crores break even పుష్ప మూవీకి ఉందని చెప్పుకోవచ్చు.